జస్టిస్ ఎన్వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు భారతదేశంలో న్యాయ చట్టాలను వీటన్నింటినీ కూడా భారతీయకరణ ఇండియనైజ్ చేయాలి అనే అంశం తరచూ చెప్తుండేవాడు. సరిగ్గా అదే పేరుతో భారతీయకరణ చేయాలి, పరాయి పాలన పోయి 70-80 ఏళ్ళు అయినా కానీ మనం ఇంకా వలసవాద చట్టాలు కొనసాగించడం ఏంటనే పేరుతో ఇప్పుడు కొత్త నేర చట్టాలు తీసుకొచ్చారు. వీటికి పేర్లు మటుకు భారత న్యాయ సంహిత, భారత పౌర శిక్షా స్మృతి, లేదా భారత న్యాయ చట్ట సంహిత, ఇలా పేర్లు పెట్టారు. పేర్లు సంస్కృత పద భూయిష్టంగా హిందీలో పెట్టారు. మళ్ళీ పేర్లు హిందీలో ఉన్నాయి, లోపల నిబంధనలు క్లాజులు అవి మటుకు ఇంగ్లీష్లో ఉన్నాయి. దీని మీద కూడా ఒక వివాదం వచ్చింది. తమిళనాడు ఎంపీలు లోక్సభలో కూడా ఈరోజు నిన్న కూడా వాళ్ళు అభ్యంతరాలు చెప్పారు. సో ఒక లోపభూయిష్టమైన ప్రక్రియ. చట్టాలు ఆధునీకరణ చేస్తే మరింత ప్రజాస్వామ్యయుతంగా చేయాలి తప్ప ఉన్నవాటికంటే కూడా మరింత కఠోరంగా కఠినంగా ఎలా మార్చవచ్చు? అంటే ఇవేమో ఉదారంగా చేస్తున్నామని చెప్తున్నారు కానీ నిజానికి ఇవి చాలా పౌర స్వాతంత్రాన్ని స్వేచ్ఛను హరించి పోలీసులకు అధికారం పెంచే అవకాశం ఇస్తున్నాయి. రెండవది, విచారణ లేకుండానే పౌరుల మీద కొన్ని ఆంక్షలు వాటిలో అట్టిపెట్టేటటువంటి బంధించే అవకాశం కల్పిస్తున్నాయి. అందుకే వీటిని అమలు చేయకూడదు అని అత్యధిక న్యాయ సంస్థలు అలాగే న్యాయవాద సంఘాలు రాజకీయ పక్షాలు అన్నీ కోరినా కానీ 1 జూలై అమలు జరుపుతున్నట్టు ప్రకటించారు. అలాగే దాని ప్రకారం మొదట చిరు వ్యాపారికి వేసామని కాదు, అది పొరపాటు అన్నారు. గుజరాత్లో కొంతమంది మీద వేశారు, ఢిల్లీలో వేశారు. మొత్తం మీద నిన్న ఒక 70-80 వరకు మొదటి రోజే దీన్ని అమల్లోకి తెచ్చినట్టున్నారు. ఎందుకు దీన్ని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? అదే సమయంలో మన ప్రధాన బడా మీడియా ఎందుకు దీని మీద తీవ్రంగా దీని నష్టాలు చెప్పడానికి ఎందుకు ప్రయత్నించలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే దీంట్లో అసలు ఎందుకు దీన్ని ఇంతగా వ్యతిరేకించాలి అంటే, మొదటి విషయం అసలు దీని మీద చర్చ జరగలేదు. ఇంత సమూలమైన మార్పులు చేస్తున్నప్పుడు పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఏమీ లేనప్పుడు ఇప్పుడు దేశద్రోహం అనేదాన్ని నిర్వచించేటటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో 124A ఉంది, సెక్షన్ 124A. దీన్ని ఉంచకూడదు, ఇది ప్రజాస్వామ్యంతో చెల్లదని సుప్రీంకోర్టు దీన్ని తొలగించింది. కానీ ఇప్పుడు న్యాయ సంహితలో సెక్షన్ 152 అనేది నిగూఢంగా రహస్యంగా తీసుకొని వచ్చారు. అది ఇందులో ఉంది, దీంట్లో దాంట్లో చొప్పించారు దాన్ని 152. అలాగే 124A ఒరిజినల్ సెక్షన్లో, అంటే 124A లేనటువంటిది భారతదేశ సార్వభౌమ అధికారం సమగ్రతలు అన్న వాటిని కూడా దీంట్లో పెట్టారు. వాటికి హాని కలిగించే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అని ఒక విధంగా ఈ 152 పెట్టడం అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఉల్లంఘించేటటువంటి దెబ్బతీసేటటువంటి ఒక చర్య. సో ఎవరినైనా సరే మీరు జాతి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ముద్ర వేసేసి వాళ్ళ మీద నిర్బంధం సాగించడానికి, వాళ్ళని బందీఖానాలో పెట్టడానికి ఇది పూర్తిగా అవకాశం కల్పిస్తుంది. అలాగే పోలీసుల నుంచి పౌరుల హక్కులకు రక్షణ, పోలీసులు ఉన్న వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి గౌరవించడం, అది వేరు. కానీ పోలీసులు పౌరులకు సహాయపడే వాళ్ళుగా ఉండాలి తప్ప పౌరుల మీద ఆధిపత్యమో లేకపోతే నిర్బంధమో చేసేవాళ్ళుగా ఉండకూడదు కదా. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, కొత్త న్యాయ సంహితలు వీటన్నిటి ప్రకారం ఆ అధికారం చాలా పెరుగుతుంది. ఎలా అంటే, గతంలో ఒక నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకుంటే 15 రోజుల లోపలే దానికి సంబంధించిన విషయాలు విచారణకు పంపించడం ఇట్లాంటివన్నీ జరగాలి. కానీ కొత్త చట్టంలో, కొత్త నిబంధన ప్రకారం ఒక న్యాయమూర్తి నిందితుడిని 90 రోజుల వరకు పోలీస్ కస్టడీలో పెట్టచ్చు. అంటే ఈ 90 రోజుల్లో అతని నేర నిర్ధారణ లేదా కనీసం నేర అభియోగ అది కూడా నా నివేదన కూడా జరగాల్సినటువంటి అవసరం లేదనమాట. అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు కదా, అంటే లెక్కలోకి వచ్చి పరిగణనలో తీసుకోదగిన గుర్తించదగిన నేరం జరిగితే పోలీసు అధికారులు వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 15 రోజులు ఆగి 15 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టచ్చు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారంటే ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, ఎఫ్ఐఆర్లో ఏముంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని మనం అడుగుతాం. ఇప్పుడు అది 15 రోజుల వరకు అడిగే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు కొత్త చట్టంలో
ఎలక్ట్రానిక్ కంప్లైంట్ కూడా చేయొచ్చు, మీరు వెళ్లకుండానే చేయొచ్చు. అలాగే మీరు ఏ పరిధిలోకి వస్తారన్న ప్రసక్తి కూడా లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా మీ మీద చర్య తీసుకొని 0 FIR నమోదు చేయొచ్చు. అంటే ఇది పోలీసుల యొక్క అధికారాన్నే కాకుండా మిమ్మల్ని నిర్బంధంలో పెట్టే, కస్టడీలో పెట్టే, విచారణ లేకుండా కస్టడీలో పెట్టే సమయాన్ని 15 రోజుల నుంచి 90 రోజులకు పెంచడం అంటే చూడండి 6 రెట్లు పెంచుతుంది అన్నమాట. ఇది ఇంకొకటి ఉపా చట్టం, ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇది చాలా ప్రమాదకరమైంది. దీని కింద అనేక మందిని నిర్బంధించి దేశంలోనే ఇది కలవడానికి దారితీసింది. చాలామంది మేధావులు, ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు దీని కింద చాలా ఎలాంటి విచారణ లేకుండా ఏళ్ల తరబడి మగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉపా చట్టాన్ని ఈ కొత్త చట్టంలో మరింత సులభం చేశారు, అంటే అమలు చేయడం. ఇప్పుడున్న దాంట్లో ఉపా చట్టం కింద ఏదైనా చేయాలంటే పోలీసు అధికారి సీనియర్ అధికారి మట్టుకే విచారించాలి. కానీ కొత్త చట్టం సెక్షన్ 152 కింద పోలీస్ స్టేషన్లో ఎవరు అక్కడ దర్యాప్తు అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు చేయొచ్చు. సీనియర్గా ఉండాలి, పై అధికారి ఉండాలని ఏం లేదు. అంటే దీనివల్ల ఏంటి, పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్లకు అధికారులకు విస్తారమైన అధికారాలు కల్పిస్తాయి. అంటే ఉపా కింద ఈ ఉపా చట్టం కింద ఒకరిని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కానీ కొత్త న్యాయ సంహిత ప్రకారం తీవ్రవాద అభియోగాలకు ఎవరినైనా సరే ఓ పోలీస్ అధికారే ప్రాసిక్యూట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పై అధికారి లేదు, న్యాయస్థానం లేదు, మామూలు పోలీస్ అధికారే చేయొచ్చు అని. నేరం జరిగిన సమయంలో అది నేరమైతే తప్ప, అంటే ప్రత్యక్ష నేరమైతే తప్ప ఇంక దేన్ని ఎవరిని మనం నేర దోషిగా మనం నిర్ధారించకూడదు. అంటే నేరం రుజువయ్యే వరకు వాళ్ళు నిర్దోషుల కింద లెక్క అన్నది చట్టం. అయినా వాళ్ళని అదుపులో పెడతాం, అది వేరే విషయం. ఇది ప్రాథమిక సూత్రం. కానీ 1 జూలై అంటే ఇప్పుడు వచ్చిన అమల్లోకి వచ్చిన దాని ప్రకారం 18 జూలై ముందు నమోదైన 1 FIR ఆ సమయంలో అమల్లో ఉన్న చట్ట నిబంధనలే అమలవుతాయి. కానీ 1 జూలై తర్వాత మటుకు కొత్త నిబంధన, అంటే ఎవరైనా దర్యాప్తు చేయొచ్చు, ఎవరైనా కేసులు పెట్టవచ్చు. అంటే ఒకటేసారి 2 చట్టాలు ఎలా అమలవుతాయండి? ఒక దేశంలో, ఒకే దేశంలో, ఒకే న్యాయ వ్యవస్థలో, ఒకే రాజ్యాంగం కింద ఒకటే విధమైన నేరానికి అంతకుముందు చట్టం ప్రకారం కొందరికి, తర్వాత వచ్చిన చట్టం ప్రకారం కొంతమందికి పెడితే అప్పుడు సమన్యాయం అనేది ఏమవుతుంది? ఏదైనా ఒక పని జరిగినప్పుడు అది నేరం కాదు, తర్వాత దాన్ని నేరం కింద మీరు ప్రకటించారు, అప్పుడు అంతకుముందు జరిగిన దాన్ని కూడా నేరం కింద మీరు ఎలా తీసుకుంటారు? ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడం కోసం అంతకుముందే నమోదైన దానికి లేదు, తర్వాత దానికి ఉంటుంది అని చెప్తున్నారు. కానీ జరిగినప్పుడు కాదు అది. ఉదాహరణకు ఈ దీన్ని తీసుకోవచ్చు, తీసుకున్నాను నేను ఎప్పుడు, 2019లోనో లేదా 2021లోనో, అప్పుడు అది చట్ట నేరం కాదు. ఇప్పుడు అయింది, దానికి ఇప్పుడు నేను కేసు పెడతాను, దాని మీద చర్య తీసుకుంటానంటే ఏమవుతుందంటే అటు ఇటు తిరిగి ఉచ్చు బిగించడం అనేది, ఇక్కడ చాలా ఉచ్చు బిగించడం, విస్తరించడం అన్నది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం ఏది ఎవరికి చేయాలి, ఏది పాత చట్టం, ఏది కొత్త చట్టం అన్న దాని మీద కూడా చాలా అస్పష్టత, చాలా సందిగ్ధత ఉంది. ఇప్పటికే ఈ దేశంలో 100,000 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, తేలక ఏం చేయాలి, ఎలా చేయాలని. ఇప్పుడు అసలు ఎప్పటి నుంచి చేయాలి, ఏది చేయాలి, పాత చేయాలా, కొత్త చేయాలా అన్న సరికొత్త మీమాంస వస్తే ఇంకా చాలా ఆలస్యం. ఇంకా చాలా ఆలస్యం అయిన కొద్దీ అందులో చిక్కుకున్న వాళ్లకు మరింత అన్యాయం, మరింత నిర్బంధం. కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి దీంట్లో. ముఖ్యంగా మీడియాకు వర్తించేటటువంటివి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు అనేవి చాలా ఉన్నాయి. ఇంతమంది అంటే దాన్ని ఆమోదించినప్పుడు సభలో సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు లేరు ముఖ్యంగా, చాలా ఆదరాబాదరాగా మమ అనిపించారు. ఇప్పుడు ఇంత వ్యతిరేకత వస్తున్న ఉదాహరణకు 1 జనవరిలోనే భారతదేశంలో ఉన్న ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా సమ్మె చేశారు. ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులను, హిట్ అండ్ రన్ కేసుల్లో ఇప్పుడు ఉన్న ఫలానా వాళ్ళ మీద నేర ఆరోపణ చేసేయచ్చు అని కొత్త చట్టంలో అవకాశం. ఇది మా ఫలానా 10 ఏళ్ళు శిక్ష కూడా పడవచ్చు,
వాడు అక్కడ ఉన్న అధికారి కన్విన్స్ అయితే ఇది ఎలా అండి? కాబట్టి దీని మీద చాలా చర్చ జరగాల్సి ఉంది. ఏదో అయిపోయింది, బుల్డోజ్ చేసామని అనుకుంటున్నారు, కానీ బార్ కౌన్సిల్ దగ్గర నుంచి, సుప్రీంకోర్టు దగ్గర నుంచి, న్యాయ మాజీ న్యాయమూర్తుల దగ్గర నుంచి 150 మందికి పైగా వీళ్ళందరూ ఒక లేఖ కూడా రాశారు దీన్ని ఆపమని. అయినా ప్రభుత్వం ముందుకు పోతూనే ఉంది. ఇప్పటికైనా దీని తీవ్రతను ఆలోచన పరులు, బుద్ధిజీవులు, ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు నిన్న కూడా వాళ్ళంతా సమ్మె చేశారు. అడ్వకేట్లు చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా చేశారు. దీని మీద చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అమిత్ షా దీన్ని సమర్థించుకుంటూ హోంమంత్రిగా ఆయన చాలా మాట్లాడారు. ఏం మాట్లాడినా ముందు పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరిపి దాని అమలుకు సంబంధించి కొంచెం వ్యవధి తీసుకుంటే కొంపలేము ఉండగా కొన్నిటిని సవరించాల్సిన అవసరం కూడా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఒక ఎక్కడో హీ ఎవరో న్యాయ మాజీ న్యాయమూర్తి అనుకుంటాను సూచనగా చెప్పారు, మీరు వీటిని అక్కడ సవాల్ చేయొచ్చు, చేస్తే అది రాజ్యాంగ ప్రకారం ఉందో లేదో మేము చూసే అవకాశం వస్తుంది కదా అన్నారు. అది కూడా జరగవచ్చు బహుశా.